ఇప్పుడు ఎలా ఆదుకున్నారని చూపిస్తారు. బాబు గారు వాళ్ళే మళ్ళీ పార్టీ రావడం జరిగింది. అందులో స్పష్టంగా అర్థమవుతుంది ఎన్టీఆర్ గారు ఎన్ని అవమానాలు పడ్డారు అని. అట్ ద సేమ్ టైం ఇంకేం చెప్తామంటే మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బయోపిక్ కూడా తీశారు. అంటే ఆల్రెడీ హిస్టరీ ఇది, హిస్టరీని ఒకసారి రిపీట్ చేసి బయోపిక్ చూశారు. నేనేం చెప్తానంటే ఇంకా మీరు ఇది ఫిలింలా చూడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కమన్ వాజ్ ద మూవీ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ సీనియర్ ఎన్టీఆర్ గారు, బికాజ్ ఆయన చాలా చేశారు ప్రజలకి, తెలుగు వాళ్ళకి. ప్రతి తెలుగు వాళ్ళు చూడాల్సిన సినిమా. ఇక వాళ్ళు ఈ సినిమాకు ఒంకలు పెట్టి పేర్లు పెడితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు అని మాత్రం డెఫినెట్గా నేను ఖచ్చితంగా చెప్తాను. సినిమాగా చూడకండి, బయోపిక్లా చూడండి. కమన్ ఎంజాయ్ అంటే తెలుసుకోండి. అంటే ఒక ఎన్టీఆర్ గారు అంటే ఎవరన్నా నెక్స్ట్ జనరేషన్ అందరికీ తెలిసేలా బయోపిక్స్ ఉన్నాయి కాబట్టి గో అండ్ వాచ్. ఒకసారిగా మళ్ళీ రివైండ్ అయిపోతాయి మెమరీస్ అందరికీ, అది మాత్రం చెప్పగలుగుతా. ఫిలిం ఇప్పుడు నాగబాబు గురించి మాట్లాడానంటే ఇప్పుడు ఆయన ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అన్నారు. సో డెఫినెట్గా నేను చెప్పాను. సో ఆయన లైట్ తీసుకున్నప్పుడు నేను అదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేనేం ఫీల్ అవుతున్నానంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒక హీరో నుంచి ఒక స్టార్ హీరో నుంచి వచ్చి పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అలాగే స్టార్ హీరో హోదాల నుంచి వచ్చి పార్టీ పెట్టి జనసేనగా ఆయన కూడా ఒక హిస్టరీని క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను డెఫినెట్గా, అది మాత్రం చెప్పగలుగుతా. ఇంకా నాగబాబు గారు అంటే నాకు సంబంధం లేదు, ఐ ఓన్లీ లవ్ పవర్ స్టార్. ఆయనది నెగిటివ్ షేడ్ కాదండి, ఆయనది ఉన్న పార్టీ అప్పుడు ఉన్న ఆ టైంలో ఆయన ఎట్లా సపోర్ట్ చేస్తారని చూపించారు. సో ఆయన షేడ్ నెగిటివ్ షేడ్ ఏం లేదు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్లోనే మనకి తెలుస్తుంది అంటే వాట్ ఈజ్ వాట్ అనేది. పార్ట్ 3లో వర్మ గారు చూపిస్తారని అనుకుంటున్నాను. అసలు ఏం జరిగింది ఆ తర్వాత అని, విజయం సాధించే వరకు మళ్ళీ పార్టీ పెట్టే వరకు బాబు గారు ఎంత సపోర్ట్ చేస్తారో చూపించారు.